అంటే ఇంకా భోంచేయలేదా? నాకు భోంచేయాలనిపించలేదు. ఏ పొద్దున మాయలాడి ఉత్తరం చూసినప్పటి నుంచి నా మనసు మనసులో లేదు. భయపడకండి ఆంటీ, మీరంత తొందరగా చచ్చిపోరు. కొన్ని పాలైనా తాగాంటి. ఆఖరి గ్లాస్. ఏమిటి ఆఖరి గ్లాస్? ఏం లేదు, పాలన్నా అయిపోయాయి. ఓకే పాన్, ఆఖరి పాన్. ఆఖరి ఆఖరి అనకే, అసలే నాకు భయంగా ఉంది. భయపడకాంటీ, నేనున్నానుగా. తలుపులన్నీ గట్టిగా మూసుకొని పడుకో. తెల్లవారిందనుకో అసలు భయపడాల్సిన అవసరమే ఉండదు. అంతేనా? అంతే అంతే. మాధవరావు పిలుస్తున్నాడు, వెళ్తావా? ఏమిటి నువ్వు మాట్లాడేది? నాకే అర్థం కావడం లేదు. అన్నీ అర్థమవుతాయి, ఒక్కసారి ఫోటో చూడు. బాబు, మహేంద్ర బాబు. అవును, నమ్ముకున్న వాళ్ళకు అన్నం పెడుతున్నాననుకొని విషయం నింపుకున్న పావులకి పాలు పోసి వాటి కాటుకు బలైపోయిన అమాయకుడు కదూ. ఇవన్నీ నీకు ఎలా తెలుసు? అసలు నువ్వెవరు? నీ ప్రాణాలు తీయడానికి వచ్చిన మాయలాడి. మాయలాడి నువ్వా? ఎంత మోసం. అనాథమంటూ నా ఇంట్లో చేరి స్నేహంతో మమ్మల్ని నమ్మించి ఇప్పుడు మాకి ద్రోహం చేస్తావా? ద్రోహమా? మంచి మనిషిని వంచడం ద్రోహం కాదా? దేవుడికి సమాధి కట్టడం ద్రోహం కాదా? నోరేళ్ళు కడకల్లాడుతూ బ్రతకాల్సిన నా భయంతో జీవితాన్ని అంతం చేసి అక్రమంగా ఆస్తిని కాజేయడం ద్రోహం కాదా? వద్దు, నన్ను చంపొద్దు. నేను చంపుతున్నది నిన్ను కాదు యశోదమ్మా, నా గుండెల్లో భగభగ మండుతున్న నా పగలు. వద్దు, నన్ను చంపొద్దు. వద్దు, నన్ను చంపొద్దు. Thank you.
నిన్ను చంపాల్సిన అవసరం నాకు లేదురా. నేను చెప్పినట్టు నువ్వు చేస్తే బ్రతకడానికి మిగిలిపోతావు. చెప్పకూడదు, నువ్వు చెప్పేది చేస్తాను. యశోదమ్మ ప్రాణం తెస్తావా? నేను? అవును నువ్వే, లేకుంటే నీ ప్రాణాలు నేను తెస్తాను. నువ్వు చెప్పేది చేస్తాను. గెటప్ గెటప్. వచ్చేసావా? దానికి ప్రాణాలు తీసేసావా? నువ్వు నా వాడి, నా కోసం ఏమైనా చేస్తావు. చెప్పు, నీకేం కావాలో చెప్పు. నీ ప్రాణాలు కావాలి. నా గుండె మైనంలా కరిగిపోతుందమ్మా. నేను అవునవును, నా గుండె కూడా ఐస్ క్రీమ్ లా కరిగిపోతుంది. ఆ యశోదమ్మను డ్రైవర్ గాడే చంపాడు, లేక ఇద్దరిని ఆ మాయలడే చంపాడు. పోయింది, నేను ఒంటరి దాన్ని చేసి. తండ్రి లాంటి మీరు అంటగా ఉంటదా? నేను ఒంటరి దాన్ని ఎలా అవుతాను? అవునవును, ఆయన తండ్రి లాంటి వాడు, నేను మామయ్య లాంటి వాడు. నువ్వు తండ్రి లాంటి వాడివి, నేను మామూలు. నువ్వు తండ్రి లాంటి వాడి, నువ్వు మామయ్య. నువ్వు తండ్రి, వెళ్ళి రెస్ట్ తీసుకుంటావా అమ్మా? వెళ్ళి రెస్ట్ తీసుకో. లావణ్యమూర్తి, ఈ మధ్య అసలు విషయం వదిలేసి అడ్డు తగలటం నేర్చుకున్నావు. అబ్బా, నేను నీకు అడ్డు తగలను ఏమయ్యా. ఏదో ఇద్దరు అడ్జస్ట్ అయ్యే తంటాలు పడదాం. అది కాదయ్యా, యశోదమ్మ చచ్చిపోయిన తర్వాత ఆవిడకి సంబంధించిన డబ్బు నగలు. అందుకని ఈ రాత్రికే మన ఇద్దరం స్వయంగా వాటిని కాచేస్తాం. ఓకే, దొంగతనం చేసి ఎంతకాలం అయిందయ్యా? ఏమంటావు? నోరు ముయ్యమంటావు. వచ్చే సస్తే పెట్టను. సప్లై చేసిన బిస్కెట్స్ నువ్వు తింటున్నావా? మేడం, అవి ఎక్కువగా తింటే కొవ్వు బట్టి మందగించి పనిచేయడం మానేస్తాయి. డాక్టర్స్ అడ్వైజ్ ఏంటంటే వాటికి కొంచెం తక్కువ పెట్టమన్నారు. నిన్ను మాత్రం బాగా తినమన్నారా? సారీ మేడం, మా ఇంట్లో మా ఆవిడ నాకు అలవాటు చేసింది. షటప్, ఇది పోలీస్ స్టేషన్. మాట్లాడుకో. మాటి మాటికి పోలీస్ స్టేషన్ అని గుర్తు చేయడం నా దౌర్భాగ్యం. ఇవాళ నాకు డ్యూటీ ఎక్కడ వేశారో చెప్పండి, వెళ్ళి తను తినొస్తాను. ఈవేళ నీ డ్యూటీ ఇక్కడే. కుక్కల ఇన్స్పెక్టర్ కుక్కటేశ్వరరావు గారు ఇన్స్పెక్షన్కి వస్తున్నారు. నీ సంగతి ఏమిటో, నీ కుక్కల ట్రైనింగ్ సంగతి ఏమిటో ఈ రోజే తెలిసిపోతుంది. జాగ్రత్తగా ఉండు. రానివ్వండి, ట్రైనింగ్ ఇచ్చేంత వరకు వారికి చూపిస్తాను. అదృష్టం అంటే ఇంటి చేరుకుంటూ తెలియదు. హేటప్, ఆహా, లాఠీ పట్టుకుని వెనక తిరిగి నడుస్తుంటే ఎంత బాగుంది నా పెళ్ళం. ఎక్కడ నా కుక్కలు, ఎక్కడ నా కుక్కలు, కుక్కలు ట్రైనర్ అవతారం ఎక్కడ, ఎక్కడ నా కుక్కలు, కుక్కల ట్రైనర్ మిస్టర్ అవతారం ఎక్కడ? నేనేనండి. మీరెవరు? కుక్కల ఇన్స్పెక్టర్ మిస్టర్ కుక్కటేశ్వరరావు. కమరేనా? సారీ సార్. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్. హ్యావ్ సమ్ బిస్కెట్ సార్? ఒక్క బిస్కెట్ లా? నో నో, ఇవి మనుషుల బిస్కెట్లేనండి. తమరు వస్తారని తెలిసి తెప్పించి పెట్టాను. ఏడు సార్ ఎదుగుతున్నారు? కుక్కలు ఎక్కడ? కుక్కలు ఇక్కడ ఉన్నాయి సార్. వాటికి పేర్లు ఏం పెట్టావు? జీవోలో వాటికి పేరు లేదండి. నేను ఇజ్జో ఇజ్జో అంటే వస్తే ఛీ ఛీ అంటే పోతాయి. పరీక్షిస్తాం. అలాగే సార్, పరీక్షిస్తాం. రండి, చూడండి, పరీక్షిస్తాం. సార్, అవి చూడ్డానికి పిల్లుల్లాగా ఉన్నాయి కానీ పనిలో పులులు సార్. వాటి ఆరిజిన్ చాలా ఉంది. దీని అమ్మ
గజదొంగ గబ్బర్ సిగ్గును పట్టుకుంది. దాని అబ్బా ప్రజల్ని గడగడలాడించిన దొంగల రాణి పూలం దేవుని పట్టుకుంది. ఆ బ్రీడ్ సారివి కళ్ళ ఊరుకోవయ్యా. ఊర కుక్కలు కూడా కొత్త వాడిని చూసిన వెంటనే అని మీద పడతాయి కదా. పోలీస్ కుక్కలు అంటున్నావు, మంచి ట్రైనింగ్ ఇస్తున్నానంటున్నావు, నెల నెల బ్రెడ్కి గుడ్డికి బ్రహ్మాండమైన బిల్లులు కూడా పంపిస్తున్నావు. కనీసం కొత్త వాడిని నన్ను చూసి కుయ్యిని కూడా అరవలేదేమయ్యా. సార్ అవి కరిచే కుక్కలే కానీ అరిచే కుక్కలు కావు సార్. చూస్తాం కరుస్తాయి అని కరెంట్ ఏమిటి, కరిపించి చూపించమంటారా? ఇజ్జ ఒక్కసారి దిగి కనిపించుకోండి సార్. కనిపించుకుని బొడ్డు చుట్టూ పద్దాలు గించేసిన వాడు పొడిపించుకుంటాడయ్యా. నేను పొడిపించుకోకలేదు సార్, వాటికి ఆల్రెడీ పొడిపించాం. ఒకళ్ళు కరిచినా ఘాట్లు పడతాయి కానీ విషయం ఎక్కదు సార్. సార్ మీ దండం పెడతాను, ఒకసారి దిగి కనిపించుకోండి సార్. నువ్వు ఒకే, కుక్కలు ఒకే, ట్రైనింగ్ ఒకే, ఆలు ఒకే, స్కూల్ ఒకే, కట్టే. మరి నా ట్రైనింగ్ గుడ్డని రాస్తారా? గుడ్డ ఒక్క గుడ్డని ధర్మ 16 గుడ్డలు రాస్తాను, కట్టే. ఆ ఫైల్ మీరు సంతకం చేయండి, వీటి నేను కట్టేస్తాను. హలో ఇన్స్పెక్టర్ సుజాత స్పీకింగ్. ఏసోదమ్మ ఇంట్లో దొంగతనం జరుగుతుంది, మీరు వెంటనే వెళ్ళి ఆ దొంగల్ని పట్టుకోండి. మీరెవరు? మాయలాడు. హలో హలో నన్ను వాళ్ళకు ద్రోహం చేయడమే, కొందరు మనుషుల బాగా చెప్పావు. ఆయన నేను అర్జెంట్ గా కలవాలి. అతను ఎక్కడైనా ఉంటాడు, వాడి అడ్రస్ చెప్పడం చాలా కష్టం. తెలిసి చెప్పకపోతే ఇంకొద్ది క్షణాల్లో ఆయనకి అడ్రస్సే ఉండదు, ఆయన ప్రాణాలకే ప్రమాదం. ప్రమాదం? లావణ్యమూర్తి అవును, మాధవరావును యశోధమ్మను చంపిన మాయలాడి మిమ్మల్ని మీ ఫ్రెండ్ ని చంపడానికి వేటాడుతోంది. మాయలాడి? ఆమె ఎవరు? మీ ప్రాణాలు తీయడానికి బ్రతుకుతున్న పగకు ప్రతిరూపం. ఏంటి వీరనేది? మిస్టర్ డిడిఆర్, మాయలాడి ఎవరో మీకు తెలీదా? యశోధమ్మ ఇంట్లో చేరి మీ అందరి అభిమానాన్ని పొందిన రోజాయే మాయలాడి. ఏ అనుమానంగా ఉందా? ఉంటుందిలేండి, నేరం చేసిన మిమ్మల్ని జైలు నుంచి జామీనిచ్చి విడిపించి మీ మీదే హత్యా ప్రయత్నం చేసిందంటే ఆశ్చర్యంగానే ఉంటుంది. ఏ కారణం చేతలో ఆమె మీ అందరిపైన పగబట్టింది? కారణాలు ఏవైనా గాని చట్టాన్ని తన చేతుల్లోకి తీసుకోవడం నేరం. కాబట్టి రోజాన్ని పట్టుకోవడం, మిమ్మల్ని రక్షించడం పోలీస్ ఆఫీసర్ గా నా బాధ్యత. అవును, ఇన్ని దారుణాలు చేస్తున్న హంతకురాలని మీరు వెంటనే అరెస్ట్ చేయాలి. దారుణాలు చేస్తున్న హంతకురాలు, దగా పడ్డ అభాగ్యురాలు నిజం తేలితే కదా తెలిసేది. మీరు అనవసరంగా అమ్మాయి పైన దాలి పెంచుకుని
దెయ్యాన్ని దేవత అనుకుంటున్నారేమో. నేవో అనురాగానికి నిలయవైన ఆడ మనసులు రక్తం కళ్ళ చూడాలనే పగ పుట్టింది అంటే ఆ మనసు ఎంత దారుణమైన వేదనలో వేగుతుందో సాటి ఆడదానిగా అర్థం చేసుకోగలను. ఎనిహౌ లావణ్య మూర్తి ఎక్కడున్నాడో చెప్పండి. చెప్పానుగా, వాడు ఎక్కడైనా ఉంటాడు. అంటే ఎక్కడుంటాడో చెప్పలేరా? చెప్తాను. నందనవనంలో తోట ఉంది, మారుతి నగర్లో ఇల్లు ఉంది, ఊరి చివరన ఒక గెస్ట్ హౌస్ ఉంది. ఎక్కడైనా ఉండొచ్చు. ఓకే, మీరు జాగ్రత్తగా ఉండండి. ఏ క్షణానైనా రోజా ఇక్కడికి రావచ్చు. ఏమాత్రం మీకు రక్షణ అవసరమైనా మా డిపార్ట్మెంట్ కు ఫోన్ చేయండి, తగిన ఏర్పాట్లు చేస్తాను. వస్తాను. థ్యాంక్ యూ. ఇదేంటి ఇక్కడ తీసుకొచ్చావేంటి? ఇది నా గెస్ట్ హౌస్, నీకెలా తెలుసు? నాకు అన్నీ తెలుసు, నువ్వే నా గురించి తెలుసుకోవాలి.